కాకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని సామాజిక తెలంగాణ దినపత్రిక చైర్మన్ పొదిల వెంకటరమణ అన్నారు. జనవరి 10వ తేదీన సామాజిక తెలంగాణ దినపత్రిక కార్యాలయంలో పూసల చైతన్య వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ పూసల యువతలలో చైతన్య నింపుతున్న పూసల చైతన్య వేదిక కార్యక్రమాలను ఆయన స్వాగతించారు. అందరికీ నమస్కారాలు అండి. కలబందులందరికీ సరే చాలా కాలం తర్వాత మళ్ళీ బంధువులందరితో ముఖ్యంగా వెంకటేశం అన్న ఎస్సీ అయిన తర్వాత మన కార్యక్రమం రావడం తనువు ఇప్పుడు ఈ సమావేశానికి వచ్చిన తర్వాత సార్ కానీ వెంకటేశం అన్న కానీ వేదాంత మావు కానీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట గారు ఉత్తరాయణ గారు కోనసీమ గారు మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరు ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన వాళ్ళు పూసల చైతన్య వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేసి పూసల వారిని చైతన్యపరచడానికి ప్రధాన ధ్యేయంగా ఇప్పటిదాకా తప్పు చేసుకోండి. కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి దాదాపు ఆ సమస్యలు లేకుండా చూసుకోండి. ఎవరిని విమర్శించడానికి కాదు కానీ ఒక సూచన మాత్రమే మీ మండలాలలో జిల్లాలలో ఎక్కడైనా సమస్యలు వచ్చిన మీకు మీరే కూర్చోండి. అన్నింటినీ రాష్ట్ర కమిటీ చేయాలి అంటే సాధ్యం కదా. అది కొన్ని చూస్తున్న కొన్ని కొన్ని గ్రూప్లలో ఏదో ఊళ్ళో జరుగుతుంది దానికి రాష్ట్ర అధ్యక్షుడు స్పందిస్తలేడు రాష్ట్ర జనసంఖ్య స్పందించలేడు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు. దానికి కూడా లోకల్ ఉన్న మండల పార్టీలు కానీ జిల్లా పార్టీలు స్పందించాలి. వాళ్ళ నుంచి కానప్పుడు రాష్ట్ర పార్టీ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏదేమైనా కానీ సమస్యలు అనేది మన దగ్గర నుంచి ఉత్పన్నం అవుతుంది చెప్పండి. ఆ సమస్య రాకుండా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటిదాకా మనం అని చెప్పారు ఏదో ఏంటై పుల్ల ఈ పుల్లలు ఇవన్నీ తరగతులు ఈ బాటలు ఇవన్నీ వద్దు లేకుండా మంచిగా మనం ఉన్నదే పిడికడి మందిని పిడికడి మంది ఐక్యమత్యంగా ఉంటే పర్లేదు కానీ ఇవన్నీ చేసుకోవద్దన్న ప్రధానం అనేవి. పోతే ఇక్కడ సంచార టీవీ న్యూస్ ఛానల్ అని చెప్పి ఒక ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కర్ణాక మరి కొంతమంది ఈ బీసీ ఎంబీసీ మిత్రులతో కలుపుకొని మరి ఆ ఛానల్ కూడా మీరు కూడా అందరూ చూడండి. అది లైవ్ వస్తుంది. మీరు కూడా నేను అందరూ కూడా మొబైల్ యాప్ అందరికి షేర్ చేశాను. ఇక్కడ ప్రధానం ఏంటంటే సంచార జాతరలో ఉన్న అన్ని కులాల వాయిస్ వినిపించాలని చెప్పి సంచార టీవీ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన వాళ్ళు మొత్తం దాని పెద్దగా ఎవరు కూడా రిసీవ్ చేసుకోవటం అనిపిస్తుంది. రేపటి నుండి రాష్ట్రం మొత్తం తిరిగి సరే అన్ని సంచార జాతరలో ఉన్న కులాలని ఒక డాక్యుమెంట్ లాగా తీయాలని చెప్పి రెండు వ్యాన్లు వేసుకొని అన్ని ప్రతి జిల్లాలో తిరగడం ఒక ప్లాన్ చేస్తున్నాను. దాంతోపాటు గుర్తింపు ఇప్పటిదాకా చట్టసభల్లో అడుగుపెట్టిన కులాల సమైక్య అని చెప్పి కూడా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం. కానీ బహుశా ఈ రెండు నెలల్లో నేను పెట్టిన దానికి కొంత ఒక సార్థకం వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే తప్పకుండా మన దాంట్లో ఒక ఎమ్మెల్సీ అయ్యడానికి మాత్రం మార్గం మాత్రం సుగంగా ఉంది. ఇప్పుడు మన ముందు ఉన్న దాంట్లో తప్పకుండా వాళ్ళు ఎమ్మెల్సీ కూడా అవుతారు. ఆ సందర్భంలో ఇప్పటిదాకా మన వాళ్ళు చెప్పారు చట్టసభల్లో మన వాయిస్ ఇప్పించడానికి ఎవ్వరు లేరు అని మనం బాధపడుతున్నాం. కానీ ఆ బాధని త్వరలో కేసీఆర్ గారు తీరుస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నా. దానికి మీరు కూడా ఎవరైతారు ఎట్లయితారు అనేది కానీ పూసరాలు మనం తప్పకుండా ఎమ్మెల్సీనా లేకపోతే మంచి ఒక కార్పొరేషన్కి చేరిపోయిన అవకాశాలు ఎక్కువన్నాయి కాబట్టి ఈ సందర్భంగా వారు కూడా మరొకసారి ధన్యవాదాలు చేసి అదేవిధంగా సామాజిక తెలంగాణ పేపర్ మీరు అందరూ చూస్తూనే ఉంటారు. మీదైనా సమస్యలు ఉన్నప్పుడు ఎవరి పేపర్లో ఎక్కడో మనం అన్న నా వార్తరాయి నా వార్తరాయని అవసరం లేదు. మనకు ఫోన్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ ఇంకా మొత్తం గ్రూప్లో షేర్ చేస్తూనే ఉన్నాను. ప్రతి వార్త కూడా ఏ మాత్రం ఇంపార్టెంట్ ఉన్నా కానీ ఈ రేపు పేపర్లు చూడండి. మన వాళ్ళు మాట్లాడిన ఫోటోలు సహా ఫ్రంట్ పేజ్ చేసేందుకు అవకాశం ఉంది. అంటే డిజిటల్ అయినా కానీ వాట్సాప్ అయినా మన పేపర్ చూసేందుకు అవకాశం ఉంది చెప్పండి. ఈ పేపర్ని ఛానల్ని కూడా మీరు రిసీవ్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిస్తాను. మరొకసారి నేను చిన్నగా ఈ ఎన్నికల విషయంలో కూడా మనం పెద్ద దాన్ని జోక్యం చేసుకోవద్దు కానీ త్వరితగతిన అది కంప్లీట్ చేసుకొని మంచి నాయకత్వాన్ని సరే వీళ్ళ ఇంకోరా ఇంకోరు ఒక నాయకత్వాన్ని పరిచయం చేసుకొని సమావేశాలు పెట్టుకుందాం. మన వాళ్ళు అంటారు వారానికి ఒకసారి అంటారు ప్రతి వారం వారం అవసరం లేదు. కనీసం ఒక రెండు నెలలకు మూడు నెలలకు ఒక సమావేశం పెట్టుకుంటే మనలో ఒక ఉత్తేజం వస్తుంది. సమస్యలు అని చెప్పుకుంటే అవి పరిష్కారం చేసేయడానికి మన నాటి వాళ్ళు కూడా కొంత సహకారం చేసిన అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా బేసిజాలకు పోకుండా ఎలాంటి తారతమ్యాలు చూపించకుండా ఈ సమస్యలన్న త్వరితగతిన పరిష్కరించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ పూసల చైతన్య వేదిక ద్వారా మరి మనందరం కూడా ఇక్కడ సమీకరణ జరగడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ చైతన్య వేదిక గ్రూప్ అడ్మిన్లకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.